ఇవ్వనుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులకు ధీటుగా బీఎస్సీ అభ్యర్థి ప్రచారంలో ముందుకు సాగుతున్నారా? ఆర్థిక అంగబలం లేకపోయినా సామాజిక వర్గాల సమీకరణలతో ఆ మాజీ అధికారి సత్తా చాటేందుకు రంగం సిద్ధం చేసుకున్నారా? ఐపీఎస్గా అనేక సంవత్సరాలు ప్రజలకు సేవలు అందించి నేడు ప్రజాక్షేత్రంలో సేవ చేయాలనే సంకల్పంతో కథన రంగంలో దూసుకుపోతున్నారా? బ్యాక్డోర్ పాలిటిక్స్లో చూడండి. రాష్ట్రంలో సిరిపూర్ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఒక్కసారి ఇక్కడ గెలిస్తే రెండవసారి అతనికే పట్టం కడతారు ఇక్కడి ఓటర్లు. శాసనసభ నియోజకవర్గాల జాబితాలో ఈ సెగ్మెంట్ మొదట ఉండడం మరో విశేషం. ఇక ఈ నియోజకవర్గం పేరు వినగానే పేపర్ మిల్లు గుర్తుకు వస్తుంది. సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లుకి ఎంతగానో పేరు ప్రఖ్యాతులున్నాయి. ఈ నియోజకవర్గంలో దాదాపు 150,000 ఓటర్లు ఉన్నారు. వీరిలో అత్యధికులు గిరిజన ఎస్సీ ఎస్టీ ఓటర్లు. ఇక్కడ గతంలో టీడీపీ కాంగ్రెస్ మధ్య ప్రధాన పోరు ఉండేది. అయితే తెలంగాణ ఏర్పాట్ల అనంతరం బీఆర్ఎస్ బలం పుంజుకుంది. 2019 ఎన్నికల్లో గులాబీ పార్టీ నుంచి కోనేరు కోనప్ప విజయం సాధించారు. అయితే 2014లో బహుజన సమాజ్వాద్ పార్టీ నుంచి గెలుపొందిన కోనేరు కోనప్ప ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. దీంతో ఈసారి బీఎస్పీ అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలో దిగారు. కోనేరు కోనప్ప నియోజకవర్గానికి ఆయా సామాజిక వర్గాలకు ఎలాంటి న్యాయం చేయలేదని, అధికార పార్టీలోకి చేరిన తర్వాత కోనప్పపై అనేక అక్రమాలు దౌర్జన్యాలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇవన్నీ ఈ ఎన్నికల్లో గులాబీ పార్టీపై ప్రభావితం చూపిస్తాయంటున్నారు. అధికార పార్టీపై ఉన్న ప్రజా వ్యతిరేకతను ఆర్ఎస్పీ తనకు అనుకూలంగా మార్చుకుని ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రధాన రాజకీయ పార్టీల కన్నా ప్రచారంలో ప్రవీణ్ ముందున్నారు. తెలంగాణలో రాజకీయాలపై ఆకర్షితులై ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ పదవికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. అనతి కాలంలోనే బీఎస్పీలో చేరి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అక్కడ నుంచి రాష్ట్రంలో బీఎస్పీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు ప్రవీణ్. ఈ క్రమంలోనే తెలంగాణ ఎన్నికల్లో సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి బీఎస్పీ అభ్యర్థిగా ప్రవీణ్ కుమార్ బరిలో దిగారు. కొద్ది రోజుల్లోనే తన వ్యవహార శైలి, ఆలోచన విధానం బడుగు బలహీన వర్గాల సమస్యల పరిష్కారంలో చూపిస్తున్న చొరవతో సిర్పూర్ నియోజకవర్గంలో ఓటర్లకు చేరువయ్యారు. గతంలో బీఎస్పీ అభ్యర్థిని గెలిపించిన సిర్పూర్ ప్రజల్లోకి ఏనుగు గుర్తును తీసుకువెళ్లడం ప్రవీణ్ కు పెద్ద కష్టపడాల్సిన అవసరం రాలేదు. దీంతో ప్రచారంలో బడుగు బలహీన వర్గాల సమస్యలు, స్థానికంగా ఉన్న సమస్యల పరిష్కారం వంటి అంశాలను ప్రచార అస్త్రంగా ఎంచుకొని దూసుకుపోతున్నారు. దీనికి తోడు ఒక అధికారిక తాను సాధించిన విజయాలను, గతంలో ప్రజలకు చేసిన సేవలను ఓటర్లకు వివరించి వారి మద్దతు కూడగట్టుకుంటున్నారు. ఒక మాజీ పోలీస్ అధికారిగా, బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకుడిగా నియోజకవర్గ ఓటర్లను మెప్పించడంలో ప్రవీణ్ సక్సెస్ అయ్యారు. సిర్పూర్ నియోజకవర్గం నుంచి అధికార పార్టీ తరఫున కోనేరు కోనప్ప, కాంగ్రెస్ నుంచి ఆది శ్రీనివాస్, బీజేపీ నుంచి హరీష్ బాబు బరిలో నిలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థి కోనప్ప మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలని తాపత్రయపడుతున్నారు. ఈ ప్రధాన పార్టీల కంటే బీఎస్పీ అభ్యర్థి ఆర్ఎస్పీ గెలుపు రేసులో ముందున్నారని పొలిటికల్ సర్కిల్లో గుసగుసలాడుకుంటున్నారు. మాయావతి నాయకత్వంలో బహుజన సమాజవాది పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం చేసిన పోరాటాల్ని సిర్పూర్ వాసులకు ప్రవీణ్ వివరిస్తున్నారు. ఇలా అన్ని విభాగాల్లో ప్రజలను ఆకర్షించడంలో ప్రవీణ్ ముందున్నారు. సిర్పూర్ను మరోసారి కైవసం చేసుకోవాలని భావిస్తున్న కారుని ఏనుగు అడ్డుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయంటున్నారు విశ్లేషకులు. ఇక్కడ కమలం, హస్తం గుర్తుల ప్రభావం నామమాత్రమే అని అంటున్నారు. సుదీర్ఘకాలం ప్రభుత్వ రంగంలో ఉన్నత అధికారిగా అనేక రకాల సేవలు అందించిన ఆర్ఎస్పీ ఈసారి ప్రజాక్షేత్రం నుంచి చట్టసభలకు ఎన్నిక కావడం ఖాయమని బీఎస్పీ శ్రేణులు లెక్కలు వేస్తున్నాయి. మొత్తానికి సిర్పూర్ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల కంటే బీఎస్పీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ దూకుడు ఎక్కువగా కనిపిస్తుందని విశ్లేషకుల అంచనా.